లేదండి, కాన్షియస్గానే చేస్తాం. అన్కాన్షియస్గా చేస్తున్నామని అపోహ మనం గిల్ట్ ఫీల్ అవ్వకుండా కవర్ చేసుకుంటా ఉంటే ఎప్పుడు ఏం చేసినా సరే కాన్షియస్గానే చేస్తూ ఉంటా ఉంటాయి. ఇట్ విల్ బి దేర్ ఇన్ యువర్ మైండ్, ఎక్కడో సబ్ కాన్షియస్లో ఉంటుంది, ఎప్పుడు అనుకున్న ఉన్నదే తాత్కాలికంగా మర్చిపోవచ్చు, కానీ యూ డూ ఇట్ కాన్షియస్లీ. నేను అలా చేసిన తప్పులండి. సినిమాలు ఆడటువంటి మధ్య మధ్యలో ఫోన్ చేసి టచ్లో ఉంటాం, సార్ నాకు ఈ అవకాశం ఎవరండి మీ సినిమా చేయాలని ఊళ్ళు ఊరిపోతున్నాను, పడి చచ్చిపోతున్నాను ఇలాంటి కొన్ని కొన్ని మాటలు ప్రయోగాలు అప్పుడప్పుడు వాడుతూ ఉంటానండి. విచ్ ఐ నో దే ఆర్ ఫేక్. అది ఏంటంటే ఎంతకీ అవకాశాలు రాక దిగజారిపోయి నన్ను నేను అడిగితే అన్న వస్తాయేమో అన్న నెపంతో అడగటం అంతే తప్ప అడిగితే రావు. అడిగితే అలా అడిగిన వాళ్ళు ఎవరు నాకు ఇవ్వలేదండి. ఇప్పుడు నేను చేసిన 7 సినిమాలు కూడా రికమెండేషన్స్ వల్ల నేను బతిమాలితే వచ్చినవో, నేను వెళ్ళి గడప దాకి కాళ్ళు నొక్కితే వచ్చినవో కాదు. దే కేమ్ ఐదర్ నా టాలెంట్ను గుర్తించాను వచ్చి ఉండాలి, లేకపోతే నాకు డబ్బు యోగం పట్టి ఆ టైంలో ఓహో ఈ పలానా డబ్బు రావాలి వీడికి అని రాసిపెట్టారు. సో ది బికాజ్ సినిమా ఈజ్ మై మీడియం, సినిమా ద్వారా వచ్చింది అంతే తప్ప ఆ గ్రహఫలం వల్ల వచ్చిందేమో అనుకుంటాను తప్పండి, నా టాలెంట్గా లేకపోతే నాకు ఏదో ఇది కారిపోయి మాత్రం రాలేదండి. నిజం కూడా అంతే అండి. అందుకనే తక్కువ సినిమాలు చేయడం జరిగిందండి. అందుకనే అడిగితే వచ్చేస్తే అంటాం అబద్ధం అండి. కృషితో నాసి దుర్భిక్షం అన్నారు కొందరు, మొన్న మర్యాదరంలో పాట నాకు చాలా ఇష్టం, కృషి ఉంది దుర్భిక్షం ఉంది అంటాడండి. సో కృషి చేస్తే విల్ పవర్తో సాధించవచ్చు అని అనుకున్న వాళ్ళు అందరికీ ఏంటంటే వాళ్ళకి బాగా సాగింది జీవితం. సాగిన వాళ్ళు ఏమంటారంటే ఇది నా వల్ల జరిగింది, నేను కృషి చేశాను కాబట్టి జరిగింది, నేను ప్రయత్నం చేశాను కాబట్టి జరిగింది, నేను బాగా ఆలోచించాను కాబట్టి జరిగింది, నా టాలెంట్ వల్ల జరిగింది. ఎప్పుడైతే ఒక ముట్టుకై పడిందో వెంటనే ఒక దేవుడి జ్ఞాపకం రావడం, లేకపోతే పక్కింట్లో ఉన్న మన ఆస్ట్రాలజర్ జ్ఞాపకం రావడం జరుగుతూ ఉంటాయండి. అభిమానం ఉన్నప్పుడు చంపుకోలేని పరిస్థితులు అండి, మనం మాట్లాడే అన్ని అహంకారం కింద కనపడుతూ ఉంటాయండి. ఎలా తయారైపోయి ఉంటాయండి సొసైటీలో, హిపోక్రసీకి బాగా అలవాటు పడిపోయండి. ప్రతి సెకండ్ మనం హిపోక్రసీలో పోతుందాం సంగతి కూడా మర్చిపోయి ఇలాగ కూరుకుపోయి ఎప్పుడైనా సరదాగా హే ఈ ఫ్లవర్ చాలా బాగుంది కదా అని మన సరదాగా ఫ్లవర్ హే బుద్ధి ఉందా లేదా ఫ్లవర్ బాగుందంటావా అయ్యి బాబోయ్ అలా నిజం మాట్లాడచ్చా నువ్వు అంటే ఫ్లవర్ బాగుందన్నది కూడా అది నీకు తట్టుకోలేనంత ఫిలాసఫీ అయిపోతుందండి. అంటే అంత ఫిలాసఫికల్గా అయిపోతుంది, అంత నిజం కూడా మనం తట్టుకోలేకపోతున్నాం. ఏ చాలా బాగుంది, ఎట్ భలే ఉంది కదా, హాయిగా ఉంది కదా గాలి అంటే హే అలా అనుకోడు తప్ప, అసలు బుద్ధి ఉందా లేదా వేడిగా ఉందను, లేకపోతే హాయిగా ఉందన్న నీ లోపల నువ్వే అనిపించి తప్ప బయటకు ఎక్స్ప్రెస్ చేయొద్దు, అది బూతు. ఆ హాయిగా ఉందన్నది కూడా బయట భరించలేడు, ఆ నిజాన్ని కూడా తట్టుకోలేనంత హిపోక్రటిక్ లైఫ్స్ అయిపోయినాయండి. సర్వైవ్ అవడం, కిందకి వెళ్ళిపోవడం, డౌన్ఫాల్ రావడం అన్నది మనుషుల చేతిలో ఏం లేదండి, అదంతా బూటకం, అదంతా మన చేతకాంతనంతో అనుకుని మాటలండి. నన్ను ఎవరు పైకి తీసుకెళ్లేదండి, నన్ను ఎవరు నేను ఇంకొకటి వల్ల రాలేదండి, నా టాలెంట్ వల్ల, నా ఫేట్ వల్ల, నా గుడ్ ఫేట్ వల్ల నేను పైకి వెళ్తున్నాను. ఇన్నాళ్ళు సస్టైన్ అయ్యాను, ఫ్యూచర్లో కూడా అలా సస్టైన్ అవుతానని నమ్మకం అంతే తప్ప ఇంకొకటి ఎవడో నేను ఏమైనా మాట్లాడితే తొక్కేస్తాడేమో ఆ భయాలు నాకైతే అసలు లేవండి. నన్ను ఎవడం ఇంకొకటి పైకి వెళ్తే వాళ్ళ సంఖ్య నాకేది వెంటనే ఆడికి రుణపడి ఉండిపోవడం అది కూడా లేదండి. నా అవసరం ఆడుకుంది, ఆడవసరం నాకుంది, నా వల్ల ఆడికి ఉపయోగం కలిగితే నన్ను ఫ్యూచర్లో వాడుకుంటాడండి, ఉపయోగం లేదు అనుకుంటే వదిలేస్తాడు, ఇంతే మ్యాటర్స్ అండి. ఇంకొకళ్ళ వల్ల మనం కిందకి వెళ్ళిపోండి ఎప్పుడూ, అలాగే ఇంకొకళ్ళ వల్ల పైకి వెళ్ళడం కూడా లేదండి. ద క్రెడిట్ అండ్ బ్లేమ్ ఈజ్ మైన్. ఉన్నారండి డబ్బు పరంగా నన్ను హెల్ప్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి, రమక్క రాజమౌళి నన్ను చాలా హెల్ప్ చేశాడండి, గౌరీ అని నా కజిన్, షీ స్టేజ్ ఇన్ అమెరికా, బాస్ ఫెయిల్యూర్ అయిపోయి నేను 2 ఏళ్ళు ఖాళీగా దొలుతున్న రోజుల్లో నాకు 6 లాక్స్ అక్కడి నుంచి నాకు పంపి నాకు హెల్ప్ చేసిందండి. ఆ బాకీ ఇంకా ఉందా తీర్చాలి, అది బాకీ అని తను అనుకుంటలేదు, నేను అనుకుంటున్నాను. అలా ఎవరైతే అనుకోరో వాళ్ళ దగ్గర చేశానండి అదృష్టవశాత్తు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి ఆ టైంకి, మనం అప్పు అడిగిన టైంకి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండటం అన్నది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. సో వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు నాకు హెల్ప్ చేసి మంచి గుణం ఉంది కాబట్టి హెల్ప్ చేశారండి. హెల్ప్ అని వాళ్ళు అనుకుంటలేదు, నేను అనుకుంటున్నాను. రాజమౌళి బాకీ తీర్చేశాను, గౌరవది ఇంకా తీర్చాలండి. సో అలాగా అప్పుడప్పుడు నాకు డబ్బు క్లిష్ట పరిస్థితుల్లో డబ్బు సహాయం జరిగిందండి, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వే. ఎప్పుడు కూడా మంచివన్నీ జ్ఞాపకాలుగా ఉండిపోతేనే బాగుంటుందండి, రిపీటెడ్గా వస్తాయి అనుకోండి గులాబ్జామ్ లాగా మొహమ్మత్ వేసేస్తుంది. అప్పుడప్పుడు గులాబ్జామ్ తినటం వేరు, రోజు గులాబ్జామ్ తినేయడం వేరు. తినేస్తుంటే మంచికి చెడుకి ఇంకా తేడా ఏముంటుందండి, వెగట వచ్చేస్తుంది, మంచి మీద కూడా వెగట వచ్చేస్తుంది. మధ్య మధ్యలో అవమానం జరుగుతూ ఉండాలి, హ్యూములేషన్స్, నేను తొక్కేలైన శత్రువులు ఉండాలండి. శత్రువులు వేస్తే జీల్ ఉండదు లైఫ్లో, అంతా నీకు అనుకున్నగానే తెల్లారి లేచి ఇప్పుడు నాకు కాఫీ కావాలంటే కాఫీ చేతిలో ప్రత్యక్షం అయిపోతుందని బోర్ కొట్టేస్తాను. కాఫీ కావాలంటే పావులు కావాలి, గ్యాస్ ఉందా లేదా, లేకపోతే స్టవ్ పనమే వచ్చి ముందు రోజు కడిగేసిందా లేదా, అది పెట్టుకుంటానికి హాయిగా దానికి ఒక సెటప్ ఉంటుంది ప్రతి దానికి. డైరెక్ట్గా అన్నీ ప్రత్యక్షం అయిపోతున్నాయండి, అనుకున్నట్టుగా జరిగిపోతుంది అనుకోండి లైఫ్లో, దాని అంత చెత్త లైఫ్ ఇంకోటి లేదు. నా లాంటి లైఫ్ నాకు చాలా ఇష్టం అండి,
నాకు అప్పుడప్పుడు అనుకున్న వెంటనే ఈ రోజు నాకు ఎన్టీఆర్ సినిమా కావాలి ట ఎన్టీఆర్ ఫోన్ చేసి సార్ మీరు నాకు ఒక సినిమా చేసి పెట్టాలి మీకోసం చచ్చిపోతున్నాను బోర్ కొట్టేస్తాను ఎన్టీఆర్ సినిమా కావాలనుకున్న తర్వాత సంవత్సరానికో 2 సంవత్సరాలకో వచ్చి దానికి నేను సాధ్యమైనంత పాటలు పడి మంచి ట్యూన్స్ కృషి చేసి వచ్చి ట్యూన్ అనుకున్న వెంటనే ట్యూన్ వచ్చేస్తే ఇంకేముంటుందండి ట్యూన్ అనుకున్న వెంటనే దాని గురించి ఆలోచించాలి అంతా పెట్టాలి సో దానికొక వంటకానికి కూరగాయలు ఉల్లిపాయలు కోయడం అంతా తత్వంగా ఎలా ఉంటుందో లైఫ్లో కూడా అన్నీ అలా ఉండాలండి ఉంటే సంపాడల్లో ఉంటే బాగుంటుందండి కొంతమందికి కొన్ని ఎక్కువగా ఉంటాయి కొంతమంది కొన్ని తక్కువగా ఉంటాయి బట్ షుడ్ బి దేర్ ఎందుకంటే ఇదే ఇది నాకు చాలా ఇష్టం అండి ఇలాగా ఒక పెంట్ హౌస్ కొనుక్కోవాలని ఉంటుందండి నేను నా వైఫ్ నా బాబు అలా ఆడుకుంటుంటారు చూస్తుంటారు ఎక్కువ గడిపేయాలండి కాలం అది చాలా ఇష్టం అండి అలా గడిపేయడానికి కావాల్సినంత డబ్బు సంపాదిస్తున్నాను నేను ప్రస్తుతం డబ్బు సంపాదనలో ఉన్నానండి డబ్బు సంపాదించే సెటిల్ అయిపోయాను నాకేం పర్వాలేదు సినిమాలు రాపోయినా పర్లేదు అనుకున్న రోజున ఐ విల్ బిల్డ్ దిస్ కైండ్ ఆఫ్ పెంట్ హౌస్ నేను మీరు నమ్మరండి అసలు అసహ్యంగా ఉంటుంది ఒకసారి మనసు మాట విందని ఒక సినిమా చేశానండి వీణ ఆదిత్య గారికి అండి దాంట్లో ఒక క్లైమాక్స్ సాంగ్ ప్యాథెటిక్ సాంగ్ ఉంటుందండి గుబులెందుకే ఓ మనసా మనసా కలలాంటిది వయసే తెలుసా దరరే తారేరి నానా దరనా తారేరి నానా తారే నానానా తారే నానానా తరి నానని తరి నానని నని నా ఇదండి ట్యూన్ ఈ ట్యూన్ నేను షిట్కి వెళ్తున్నప్పుడు వచ్చిందండి యాక్చువల్లీ స్పీకింగ్ ఆ రోజు నేను బాత్రూంలో షిట్కి వెళ్తున్నాను ఎప్పుడు నాకు భయం అండి ట్యూన్ వెంటనే వచ్చేసిన వెంటనే దాన్ని రీకలెక్ట్ చేసుకోలేను అందుకనే ఐ క్యారీ మై సెల్ ఫోన్ ఆర్ రికార్డర్ విత్ మీ ఇన్ బాత్రూమ్స్ కూడా ఈ పాట వస్తున్నప్పుడు టక్ మనం ఆన్ చేసి ఆ హాలోగా బాత్రూంలో ఉంటాం కదా హాలోగా రికార్డ్ అవుద్ది అదేంటి వీణ ఆదిత్య గారికి అలాగే వినిపించాను సో మోస్ట్ వియర్డ్ సిచ్యువేషన్స్లో నాకు మంచి ట్యూన్స్ వస్తూ ఉంటాయండి కార్ డ్రైవింగ్ చేసినప్పుడు కానీ అంతే తప్ప స్విట్జర్లాండ్ వెళ్ళి కంపోజ్ చేయాలంటే నాకు వచ్చి పడిపోద్దండి ప్రొడ్యూసరు నిత్యం కళ్ళు నా మీదే ట్యూన్ వచ్చిందా లేదా ఏమో డబ్బు వేస్ట్ అయిపోతుంది రెంట్ ఎంత కడుతున్నాను 45,000 ఇదే ఆలోచిస్తాడు తప్పండి క్రియేటివిటీ అన్నది ఎప్పుడు ఎందుకు ఎక్కడ మంచి థాట్స్ పుడతాయి అన్నది ఎవరు చెప్పలేమండి ఇట్స్ నాట్ రిలేటెడ్ విత్ ద ప్లేస్ అది దేంతో రిలేట్ దేంతో కనెక్ట్ అయ్యి మనకి ట్యూన్ పుడుతుందో మనం చెప్పలేమండి ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఎక్కడి నుండి ఎలాగున్నా ఆలోచించచ్చండి దేవుడి గుడిలోకి వెళ్ళి ఒక అమ్మాయి గురించి సెక్షువల్గా కూడా ఆలోచించవచ్చు ఒక వ్యభిచార కొంపలోకి వెళ్ళి మీ చిన్ననాటి జ్ఞాపకాల గురించి కూడా ఆలోచించుకోవచ్చు ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ హౌ యూ థింక్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెనింగ్ పేజెస్ అన్ని పాలిటిక్స్ అంటే అసహ్యం అండి నాకు నాకు తెలియదు కాబట్టి అసహ్యం ఇష్టం లేదు తెలుసుకున్నంత మేరకే అసహ్యం అందుకని వెంటనే వసుంధర ఈనాడు వస్తాను మాకు వసుంధర తిప్పుతానండి ఏమన్నా బాగానే ఉన్నాయి ఓ ఈ సినిమా చేస్తానండి నా కొడుకు ఆ సినిమా చేస్తాడు కాసేపు బూతులు తిట్టుకుని చెత్త మనకు వస్తా ఎప్పుడు వస్తాయో అనుకోవడం పూసేసి అవతల పడేయడం నాదేమన్నా ఆర్టికల్ పడింది అనుకోండి కాసేపు ఎక్స్ట్రాగా చదవటం రెండోసారి కూడా చదువుతాను ఆనందం నాది పడింది కదా మా వైఫ్ చూపెడతానండి ఆనందం పడతాం పాడేస్తాం పేపర్ మిగతా పేపర్లో ఏం జరిగిందన్నది అసలు పట్టింపు ఉండదండి అసలు జస్ట్ రీడ్ దట్ వసుంధర పేజ్ సినిమా పేజ్ ఆ పేపర్ తెప్పిస్తున్నాను అంతండి రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఐ డోంట్ కేర్